నాడు వచ్చి ఎస్ఐ గారిని కూడా కలిశాడు సార్. మీరు వచ్చి మాట్లాడతారని చెప్పారు. ఒక చిన్న బాబు తప్పిపోయాడు. ఎవరు? నా ఫ్రెండ్ వీర్, వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళు రమ్మను. వీర్ కనిపించట్లేదని చెప్పాను. పోలీస్ అంకుల్ మిమ్మల్ని పిలుస్తున్నారు. పోలీసు వాళ్ళకి అడిగేందుకమ్మా? రండి, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. రండి. ఆ విట్నెస్లు అన్ని వీక్గా ఉన్నాయి అంకుల్. నమస్తే సార్. ఏమైందిరా? పిల్లగాడు తప్పిపోయింది సార్. వయసు ఎంత? నాలుగేళ్ళు. నాలుగేళ్ళు సార్. మందు బాగా కొడతావా? నేను పొద్దుగాల పనికి పోతే మళ్ళీ సాయంత్రమే వస్తా సార్. నాకు అసలు అలవాట్లు లేవు సార్. మందు కోసం పిల్లని అమ్మేసి ఉంటాడు. అవును. కాదు అంకుల్, నిజం. మార్నింగ్ పనికెళ్ళి మళ్ళీ రాత్రికి తిరిగి వస్తారు. అవును. ఈ చదువుకున్న పిల్లలతో కబుర్లు ఏంటారు మీకు? అమ్మేద్దామనా? అయ్యా, ఆడసం తోడు కాదయ్యా. నా కొడుకు నిజంగానే తప్పిపోయిండు. మీరు కానీ రోడ్డు మీద పడేయండి, మేము వెతికి తీసుకొస్తాం. అవునరా, పెంచడం చేత కాకపోతే మీకెందుకురా పిల్లలు? ఎక్కడ ఉన్నావు నువ్వు? ఆ గుడిసెలోనే కదా. మీ బాబుగారు సొమ్ము అనుకుంటున్నావా? గుడిసెలేసి సెటిల్ అయిపోతారు. వెళ్ళా. పాపం అంకుల్, వాళ్ళకి ఏం తెలీదు. ప్లీజ్ వీణి వెతికి పెట్టండి. నేను డబ్బులు తీసుకుంటానని ఎవరు చెప్పారు? భూషణ్ సార్. నీకు వాళ్ళతో పని ఏంటమ్మా? రేపటి నుంచి నువ్వు వాళ్ళతో ఇళ్లతో తిరుగుతున్నట్టు కనిపిస్తే డైరెక్ట్గా మీ ప్రిన్సిపాల్ గారితో చెప్తాం, సరేనా? స్కూల్కి వెళ్ళి. ఈ టైంలో వచ్చినవేందమ్మా? అర్జెంట్ అంకుల్, మీరు నాతో రండి. ఏమైంది? మినిస్టర్ గారి వాళ్ళ అబ్బాయి ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. తనకు చెప్తే పోలీసులు వీరి కోసం వెతుకుతారు. అంకుల్, మినిస్టర్ గారి వాళ్ళ అబ్బాయిని కలవాలి. పిల్లలకి ఎంట్రీ లేదు. ప్లీజ్ అంకుల్, ఒక 5 మినిట్స్. ఒక చిన్న బాబు తప్పిపోయాడు, చాలా అర్జెంట్, మీతో మాట్లాడాలి. నమస్తే సార్. నేను ఇక్కడ ఉంటానని నీకెలా తెలుసు? భూషణ్ సార్. వీళ్ళెవరు? మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ? కాదు కాదు, వీళ్ళ అబ్బాయి నా ఫ్రెండ్ నువ్వు పెద్దకి మందు తెరిసేవాలనుకుంటున్నావా? చిల్ అవుట్, బయటకెళ్ళు, హ్యావ్ ఫన్, ఎంజాయ్ చేయి, గో టు స్కూల్. ఇవన్నీ ఎందుకు నీకు?